హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ సర్కారీ కొలువును కాలదన్ని సభాష్ చదువుల పూజారి గారు ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేషన్ లో ఉంది ఇంట్రెస్టింగ్ గానే ఉంది సహజంగానే భజనలు డప్పులు పిచ్చి వార్తలు తప్ప ఇంకేమి పట్టని తెలుగు పత్రికల్ని కాసేపు వదిలేయండి ఫిట్ ఫర్ నథింగ్ నిజానికి అవి చదవకపోతేనే చాలా బెటర్ మనిషి ఆరోగ్యానికి సమాజం ఆరోగ్యానికి నిష్కర్షగా చెప్పాలంటే ప్రతి తెలుగు పత్రిక అలాగే ఉంది అదొక దరిద్రం తెలుగు టీవీలో మరీ మరీ దరిద్రం సీన్ కట్ చేస్తే ఈ వార్త ఏంటో చూద్దాం తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామం అక్కడ గుడి ఉంది అందులో ఓ పూజారి ఉన్నాడు పేరు విఎస్ఆర్ గోపాల్ జస్ట్ తొమ్మిది మాస్టర్స్ కోర్సులు పూర్తి చేశాడు ఇప్పటికే అరే కాస్త ఆగండి సార్ ఇంకా చాలా చదువుతాడు తనకు చదువు కొలువు మార్గం కాదు ఓ జ్ఞానం అంతే చదవాలి పరీక్ష రాయాలి మరో సర్టిఫికేట్ తన మెడలో పడాలి అంతే ఇప్పటికీ తొమ్మిది అయిపోయాయి లిస్ట్ కావాలా ఎంఎస్సి సైకాలజీ ఎంఎస్సి ఫిలాసఫీ ఎంకామ్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు ఎంఏ పాలిటిక్స్ ఎంఏ ఎకనామిక్స్ మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎంఈడి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నాగార్జున యూనివర్సిటీకి చెందిన దూర విద్య విభాగం నుంచి ఇదంతా చదవగానే సహజంగానే ఓ సగటు మనిషికి అనిపించేదేంటి ఏంటి అబ్బా భలే చదివాడు పంతులు ఏదైనా మంచి సర్కార్ కొలువు చూసుకున్నాడేమో ఏ గ్రూప్ టూ కొట్టేసి ఏ తహసీల్దారో అయిపోయి రోజూ నోట్లు లెక్క పెట్టుకోవడంలో బిజీ అయిపోయాడేమో అరే సివిల్స్ ట్రై చేసి కొట్టేస్తే బెటర్ ఏమో కదా ఏ ఐఏఎస్ అధికారం అయిపోతే ఇక లైఫ్ అంతా పండుగే కదా ఇదే కదా నిజానికి కాకినాడ సర్కార్ ఆసుపత్రి సైకాలజీ విభాగంలో ఓ జాబ్ వచ్చింది వద్దనుకున్నాడు ఏమయ్యా అంటే మరో ఆరు కోర్సులు పూర్తి చేయాలట అరే ఇదేం పిచ్చిరా నాయన అసలు పూజారి అంటేనే ఇప్పుడు సొసైటీలో కాదు కాదు పూజారి వర్గంలోనే ఓ నిరాసక్త అలుముకుంటోంది కదా పెళ్ళిళ్ళు కావడం లేదు ఎవరు పిల్లల్ని ఇవ్వడం లేదు నువ్వేమో చదువు చదువు అంటావు కడుపులో చల్ల కదలని ఏదైనా మంచి కొలువు చూసుకుని సెటిల్ కావచ్చు కదా అని అడగండి తనకు ఆ భావనలు అంటేనే అసహ్యం ఏడు తరాలుగా పూజారి వృత్తిలో ఉంది మా వంశం నేను ఎందుకు వదిలేయాలి అని బ్లంట్గా సమాధానమిస్తాడు వావ్ ఈ రోజుల్లో ఒక యంగ్ పూజారి తన వృత్తిని ప్రేమించడం అంటిపెట్టుకోవడం వార్త విశేషమే రోజు పొద్దున్నే ఐదు గంటలకు లేస్తే ఒంటి గంట వరకు దేవుడు హారతులు పూజలు గట్రా తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అదే డ్యూటీ మధ్య మధ్యలో సైకలాజికల్ సమస్యల గురించి ఎవరెవరో వస్తారు తను సాయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు నాకేం తక్కువైందని నాకెందుకు సర్కారు కొలువు చాలా చాలా సంక్లిష్టమైన ప్రశ్న ఇది జవాబు ఈ క్షుద్ర పాలకులు చెప్పలేరు కాదు కాదు మన విధానాలని రచిస్తూ మన మీద రుద్దుతున్న సూడో జ్ఞానులు ఐఏఎస్ అధికారులు అసలు చెప్పలేరు నిజానికి ఈ వార్తలో ఇదంతా కాదు నచ్చింది ఆయన భార్య కూడా ఎంఏ వరెవ్వా పతికి తెగిన సతి ఇక్కడ హిందూ ధర్మం పూజారి వృత్తి ఎక్సెట్రా వదిలేస్తే చదువు మీద జ్ఞానం మీద ఉండే ఇంట్రెస్ట్ చెప్పుకోదగింది నిజానికి ఈయనకు పది రెట్లు డిగ్రీలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు అది కాదు గొప్పతనం అసలు డిగ్రీ కూడా పూర్తి కాకుండా ఇంటర్తో ఆపేసిన వాడు ఈ వ్యవస్థను ఈ ప్రభుత్వాన్ని ఈ సమాజాన్ని తిడుతూ పర్వర్షన్లోకి జారిపోయి ద్వేషాన్ని పెంచుకుని సొసైటీకి ఓ థ్రెట్ అవుతూ ఉంటాడు ఈ రోజుల్లో ఒక్కసారి అలాంటోళ్ళతో ఈ గోపాలను పోల్చండి